వరాల సాయిబాబా మందిరం గాంధీ చౌక్లోని శ్రీ సాయి సన్నిధిలో ఇది దుని అన్నమాట. దుని దగ్గర మరికొంత భక్తులు ఉన్నారు. భక్తుల అనుభవాలలో అంటే వీరందరూ కూడా శ్రీ సాయినాథుని గురువారం జరిగే ప్రభాత వేళలో కాకడారతి తర్వాత జరిగే అభిషేక కైంకర్యం ఏదైతే ఉంటుందో అభిషేకం స్నానం తర్వాత అలంకారం ఇది జరిగిన తర్వాత భక్తుల అనుభవాలలో ఈ యొక్క వరాల సాయిబాబా మందిరానికి రోజు దర్శనానికి వచ్చే భక్తుల్లో కొంతమంది భక్తుల అనుభవాన్ని కూడా తీసుకుందాము. చెప్పండి మేడం, మీరు డైలీ వస్తూ ఉంటారా సాయిబాబా దర్శనానికి? అందరికీ సాయిరామ్ అండి. గాంధీ చౌక్ బాబా వరప్రాత బాబా అంటారు, వరాలిచ్చే వరాల సాయి అంటారు. దినిలో చేతిని పెట్టింది, కమ్మరి బిడ్డను కాచితిది, పతీరువలే కనిపించింది, పరమాత్మను అనిపించింది అని బాబా స్తోతులలో ఒక స్తోతం తప్పకుండా దుని దగ్గరకు వచ్చి నా నైవేద్యం ఇంకా స్వామి సమర్పించి ఈ మాట చెప్పని మేము బయటికి వెళ్ళాం. ఒకటో మాట. రెండోసారి మా వరాలిచ్చే వరాల సాయి అంటే ఏంటో ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరికి తెలిసింది. మేమేమి అడగాం స్వామిని, స్వామి ఈ ఒక మాట చూడు స్వామి అని అనగానే ఆ ఒక మాట ఏంటంటో ఎగ్జాంపుల్ చూస్తున్నా, ఇలా నా ఆరోగ్యం బాగాలేదు, ఇలా మా పాపకి ఎంచెట్ సీట్ వచ్చింది, నా పాపకు ఒక పాపాయి కావాలి, ఒక బాబు కావాలని ఒక మంచి మాటతో బీటెక్లో మార్క్స్ రావాలి, నా కూతురికి ఇలా వివాహం జరగాలి అని చిన్ని చిన్ని కోరికలు కోరుకుంటారు ఈ బాబాని. ఆ చిన్ని చిన్ని కోరికలు బాబా వారు ఏం చేస్తారంటే ఏమి అడగరు, 108 రిజిస్టర్ చేస్తే చాలు అంటారు. మేము జపమాలు తీసుకొని 108 రిజిస్టర్ చేస్తాను స్వామి, మాకు అదే మా కోరిక. ఇక్కడ వరాలిచ్చే వరంగా సాయిగా ఇలా గాలించే వరంతగా బాబా మమ్మల్ని ఇలా దీవిస్తున్నారు. ఓం సాయిరామ్. ఓకే, మీరు రోజు వస్తూ ఉంటారా బాబా దర్శనానికి? మీకు బాబాతో జరిగిన ఉన్న అనుబంధం అనుభవం ఏంది? తెలుసుకొని 108 రిజిస్టర్ చేస్తే చాలు స్వామివారికి. ఇష్టపడి వాళ్ళందరూ వచ్చి పలకరించుకు చూసి